राष्ट्रपति ఎన్నికల్లో టిఆర్ఎస్ కు చిక్కులు తప్పేలలేవు రాష్ట్రపతి పదవికి విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించడంతో గులాబీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవనున్నాయి యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం టిఆర్ఎస్ కు తలనొప్పిగా మారనుంది వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలంటూ టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్వయంగా సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి ఆహ్వానించారు అయితే ముందుగా కాంగ్రెస్ ఇతర విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని మమతకు కేసీఆర్ సూచించారు అదే సమయంలో రాష్ట్రపతి ఎంపిక ఏకగ్రీవం కావడానికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ టిఆర్ఎస్ అధినేతను కోరారు చివరికి కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరం అనే వైఖరిని పాటిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ భాగస్వామి అయిన విపక్షాల సమావేశానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడడానికి శరద్ పవార్ ఫరూక్ అబ్దుల్లా గోపాలకృష్ణ గాంధీలు నిరాకరించడంతో ఎన్నిక ఏకగ్రీవం అవనుందన్న ప్రచారము జరిగింది ఏకగ్రీవం అయితే తమకు ఇబ్బంది ఉండదని టిఆర్ఎస్ వర్గాలు భావించాయి కానీ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారవడంతో ఎవరికి మద్దతు ఇచ్చేది స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే టిఆర్ఎస్ పార్టీ యశ్వంత్ కే మద్దతు ఇస్తుంది అని తాను సీఎం కేసీఆర్ తో మాట్లాడాను అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో ప్రకటించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామి అయిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి టిఆర్ఎస్ మద్దతు ఇస్తుందా బీజేపీ కాంగ్రెస్ కు సమాన దూరం పాటిస్తూ తటస్థ వైఖరి అవలంబిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలి అన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్న నేపథ్యంలో టీఎంసీ ఎన్సీపీ వంటి పార్టీలతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి